భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవడానికి జూలై 16 2022 చివరి తేదీ. మరి చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల అవడంతో మరి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది అనే ఆశతో మరి ఇటు ఏపీ టెట్ పరీక్షకు అలాగే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కోసం మరి సన్నద్ధం అవుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఒక పక్క ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి ప్రభుత్వం మరో పక్క రేషనలైజేషన్ అనే విధానంతో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను కుదించడం మనం చూస్తూ ఉన్నాం. మరి రానున్న డిఎస్సిలో ఈ రేషనలైజేషన్ విధానం అయితే ప్రభావం చూపించబోతోంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై మిగులు దెబ్బ, సహేతుకంగా లేని హేతుబద్ధీకరణ, టీచర్ల సంఖ్యను తగ్గించే ప్లాన్, ఇష్టారాజ్యంగా మార్పులు, 14,000 పోస్టులు మిగులు, ప్రాథమికంలో 30 మందికి ఒకరు, 9-10 తరగతుల్లో 60 మందికి ఒకరు, కిక్కిరిసిన క్లాసుల్లో పాఠాలు అర్థమయ్యేది ఎలా? ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణతో పోస్టులు భారీగా మిగిలిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14,000కు పైగా పోస్టులు అదనంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. ప్రాథమిక బడుల్లో 30 మందికి ఒక్క టీచర్నే ఇవ్వగా 121 మంది కంటే ఎక్కువ ఉంటేనే ప్రధానోపాధ్యాయుడి పోస్టు కేటాయించారు. గతంలో 20 మందికి ఒక్క ఉపాధ్యాయుడు ఉండగా దీన్ని 30 మంది విద్యార్థులకు పెంచారు. దీంతో ఎస్జిటి పోస్టుల్లో భారీగా మిగులు ఏర్పడింది. దీనికి తోడు ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనం వల్ల ఎస్జిటి పోస్టుల సంఖ్య మరింత తగ్గింది. రాష్ట్రంలో 1, 2 తరగతుల్లో 30 మందిలోపు విద్యార్థులున్న బడులే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఒకే టీచర్తో సరిపెట్టారు. ఇది చదువు పునాదికే దెబ్బతీస్తుంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెడితే బడి మూతపడాల్సిందే. ప్రాథమిక పాఠశాలలకు 2 ఉపాధ్యాయులను కేటాయిస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. నాణ్యమైన విద్యను అందిస్తామని చెబుతూనే పోస్టులు తగ్గించడం, రద్దు చేయడానికే ప్రయత్నిస్తోంది. విద్యా ప్రమాణాలు, నాణ్యత ఎలా పెరుగుతాయనేది ప్రశ్నార్థకం. జాతీయ విద్యా విధానం అమలు పేరుతో ప్రాథమిక పాఠశాలలను విచ్ఛిన్నం చేస్తోంది. కరికులం, బోధన విధానాలు అమలు కోసం 5+3+3+4 విద్యా విధానాన్ని తీసుకురాగా రాష్ట్రంలో మాత్రం తరగతులకు భౌతికంగా విభజించేస్తున్నారు. ఇలా విభజించాల్సిన అవసరం లేదని కేంద్ర విద్యాశాఖ చెప్పినా పాఠశాలలు ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు దీనిని అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో భర్తీకి ఎగనామం. గత బదిలీల సమయంలో 15,000 వరకు పోస్టులను బ్లాక్ చేశారు. ఈ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు సర్దుబాటులోనే ఉపాధ్యాయులు మిగులుతున్నందున భవిష్యత్తులో ఈ పోస్టుల భర్తీ ఇక ఉండదు. డిఎస్సి 1998 వారు 4,500 మంది వరకు ఉన్నారు. వీరికి ఒప్పంద పద్ధతిలో 1, 2 తరగతులు ఉండే బడుల్లో పోస్టింగ్ ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో రెగ్యులర్ ఎస్జిటిల సంఖ్య మరింత తగ్గిపోతుంది. ఇప్పటికే డిఎస్సి 2008 వారికి ఒప్పంద పద్ధతిలో పోస్టింగ్లు ఇచ్చారు. 9-10 తరగతుల్లో 60 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఇంతకంటే ఎక్కువ ఉంటేనే రెండో సెక్షన్ చేయాలనే నిబంధన పెట్టారు. ఈ విధానంతో తరగతి గది కిక్కిరిసిపోతుంది. వెనక విద్యార్థులకు పాఠాలు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. 3 నుంచి 10 వరకు సబ్జెక్ట్ ఉపాధ్యాయులతో బోధన చేయిస్తామంటూనే మరోపక్క 6, 7, 8 తరగతులుండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98 కంటే తక్కువ విద్యార్థులుంటే ఎస్జిటిలని కేటాయిస్తున్నారు. ఇదెక్కడి విధానమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఒకే మాధ్యమంతో మరిన్ని రద్దు. 1 నుంచి 8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేశారు. ఇప్పటికే తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉండడంతో ఒకే పాఠశాలలో 2 సెక్షన్లకు 2 ఉపాధ్యాయులు ఉన్నారు. ఒకే మాధ్యమం చేయడంతో తెలుగు మాధ్యమం పోస్టులు రద్దవుతున్నాయి. దీంతో స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు కూడా మిగులుతున్నాయి. 2 మాధ్యమాల వారికి కలిపేసి పాఠం చూపితే పిల్లలకు ఎలా అర్థమవుతుందనే దాన్ని పట్టించుకోవడం లేదు. ఒక సెక్షన్కు ఒక ఉపాధ్యాయుడినే ఇస్తున్నారు. ఇది మరిన్ని పోస్టుల రద్దుకు దారి తీస్తుంది. 3 నుంచి 10 తరగతులుండే ఉన్నత పాఠశాలల్లో 137 మంది, 6 నుంచి 10 తరగతుల బడిలో 92 మంది పిల్లలుంటే ప్రధానోపాధ్యాయ, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను తొలగించారు. ఇక్కడ ఉండే సీనియర్ స్కూల్ అసిస్టెంటే పాఠాలు బోధిస్తూ హెచ్ఎం గారు వివరించాలి. ఒక ఉపాధ్యాయుడే పర్యవేక్షణ తరగతి బోధన ఎలా చేయగలుగుతారు? ఇప్పటికే సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు వారానికి 36 నుంచి 39 పీరియడ్ల వరకు వస్తున్నాయి. ఉపాధ్యాయుడికి ఖాళీ ఎక్కడ ఉంటుంది? పాఠం చెప్పేందుకు ఎప్పుడు సన్నద్ధమవుతారు? ఉన్నత పాఠశాలల్లో సీనియర్ ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడి విధులు ఎలా నిర్వహిస్తారు? సర్దుబాటు కోసం మార్పులు చేసేశారు. ప్రపంచ బ్యాంక్ నిబంధనలే కారణమా? రాష్ట్రంలో హేతుబద్ధీకరణతో మిగిలే ఉపాధ్యాయులను ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రపంచ బ్యాంక్తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే ఈ ప్రక్రియ చేపట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. ఆంధ్ర అభ్యాసన పరివర్తన ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ 1,862 కోట్ల రుణం అందిస్తోంది. మానవ వనరులపై చేసే ఖర్చు తగ్గించుకోవాలన్నది ఈ ఒప్పందంతో ప్రపంచ బ్యాంక్ విధించిన షరతు. ఇందుకోసమే నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలకు తరలింపు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిలోమీటర్ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత ఉన్నత బడులకు తరలిస్తున్నారు. మొత్తానికైతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి హేతుబద్ధీకరణ చేయడంతో 14,000కు పైగా పోస్టులు మిగిలిపోయినట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి ఈ మిగులు పోస్టులు ఉంటే రానున్న డిఎస్సిలో మరి ఎన్ని పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు అనేదైతే ఇక్కడ సందేహంగా మారింది. మరోపక్క అభ్యర్థులైతే టెట్ నోటిఫికేషన్కు ప్రిపేర్ అవుతున్నారు. అలాగే త్వరలోనే డిఎస్సి వస్తుంది అనే నమ్మకంతో చాలామంది అభ్యర్థులు ఉన్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ చూసినట్టయితే మరి త్వరలో డిఎస్సి అనేది వస్తుందా అనే సందేహం అయితే అందరిలో వ్యక్తమవుతుంది. ఒకవేళ ఆ డిఎస్సి వచ్చినా కూడా అందులో ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. ఎందుకంటే ఒక పక్క డిఎస్సి 2008 వారికి ఒప్పంద పద్ధతిలో పోస్టింగ్లు ఇచ్చేశారు. ఇప్పుడు డిఎస్సి 1998 వారికి కూడా మరి వారు 4,500 మంది ఉన్నారు. వారికి కూడా పోస్టింగ్స్ అనేవి ఇవ్వబోతున్నారు. మరి వారందరికీ పోస్టింగ్స్ ఇస్తే వారి స్థానాలను ఖాళీగా చూపే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి ఈ పోస్టులు కూడా తగ్గిపోతాయి. దాంతోపాటు రేషనలైజేషన్తో కూడా చాలా పోస్టులు మిగిలిపోతున్నాయి. మొత్తానికి ఈ చర్యలన్నీ కూడా రానున్న డిఎస్సి మీద ప్రభావం చూపనున్నాయి. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ 1998 డిఎస్సి అభ్యర్థులతో మరి మీకు వయసు పెరిగిపోయింది, ఇప్పుడేం చదువు చెబుతారు అంటూ మరి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అందుకే నాకు భయం వేస్తోంది. 1998 డిఎస్సి అభ్యర్థులతో మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు. మీకు వయసు పెరిగిపోయింది, 45 నుంచి 50 ఏళ్ళు దాటిపోయాయి, మీరు చదువు చెప్పడం మర్చిపోయారు. ఈ వయసులో పిల్లలకు పాఠాలు ఏమి చెప్పగలరన్నదే నా భయం అంతా. ముఖ్యమంత్రి మీకు ఉద్యోగాలు ఇచ్చారు, దానికి ఎవరు అడ్డు పెట్టలేం. మిమ్మల్ని ఏం చేయాలో నా బుర్ర పనిచేయడం లేదు. డిఎస్సి 1998లో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులను ఉద్దేశించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇవి. విజయనగరం జిల్లా గరివిపూడిలో బుధవారం వైకాపా ప్లీనరీ సమావేశం అనంతరం 1998 డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు కొందరు మంత్రిని కలిసి కృతజ్ఞతలు చెబుతుండగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. అందుకే వారికి మళ్లీ శిక్షణ ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక కేజీబీవీ బోధనా సిబ్బందికి బదిలీలు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో అనగా కేజీబీవీలో పనిచేస్తున్న బోధనా సిబ్బంది ఆన్లైన్ బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే నెల 31కి 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రిన్సిపల్లు, 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన సిఆర్టీ పీఈటీలకు తప్పనిసరి బదిలీ ఉంటుంది. పరిపాలనా చర్యల్లో భాగంగా బదిలీ చేసే అధికారం ఉన్నతాధికారులకు ఉంటుంది. జిల్లా పరిధిలోనే బదిలీలు నిర్వహిస్తారు. ఒక్క ఏడాది సర్వీస్కు 1 పాయింట్ ఇస్తారు. ప్రత్యేక కేటగిరీ వారికి అదనంగా పాయింట్లు కేటాయిస్తారు. ఇప్పటికే ఉన్న ఖాళీలను కౌన్సిలింగ్లో చూపిస్తారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల. దేవానంద్ రెడ్డి 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసే విద్యార్థుల హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానంద్ రెడ్డి తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు జూలై 6 నుంచి 15 వరకు ఉదయం 9:30 నుంచి 12:45 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. పరీక్ష ఫీజు మినహాయింపు ఇచ్చినందున ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ హాల్ టికెట్లు జారీ చేశారు. సాంకేతిక తప్పిదం వల్లే ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై ప్రభుత్వం వివరణ. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి సుమారు 800 కోట్లు ఉపసంహరించడంపై ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. సాంకేతిక తప్పిదం వల్ల బిల్లులు క్లియర్ అవ్వకుండానే ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో వారి డిఏ బకాయిల జమ ఉపసంహరణ లావాదేవీలు జరిగాయని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ బుధవారం పేర్కొన్నారు. ఈ అంశంపై ఖజానా శాఖ డైరెక్టర్ డిటిఏ ప్రాథమిక నివేదిక ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సిన నగదు రూపంలో చెల్లించాల్సిన డిఏ బకాయిల బిల్లుల్ని ఖజానా శాఖ ఆమోదంతో క్లియరెన్స్ కోసం పేమెంట్ అప్లికేషన్ కి పంపించాం. కానీ సాంకేతిక తప్పిదం వల్ల ఆ బిల్లులు పేమెంట్ అప్లికేషన్ లో క్లియర్ అవ్వకుండానే ఆ మొత్తం ఉద్యోగుల ఖాతాలో జమ అయింది. ట్రెజరీ నిబంధనల ప్రకారం మార్చి 31 నాటికి పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ రద్దవుతాయి. అందుకే ఆ మొత్తాన్ని సాఫ్ట్వేర్ వెనక్కి పంపించాం. అది తప్ప మరే ఇతర సొమ్ము ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతా నుంచి ప్రభుత్వం డ్రా చేయలేదు. సాంకేతిక సమస్యను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉద్యోగుల డిఏ బకాయిలను వీలైనంత త్వరలో ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది. ఆ వెంటనే ఆ మొత్తం వారి ఖాతాల్లో జమ అవుతుందని రావత్ పేర్కొన్నారు. ఏపీఆర్జేసీ డీసీ అర్హుల జాబితా విడుదల. గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కళాశాల ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కార్యదర్శి నరసింహారావు తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్లో హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఆధారంగా వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. జూలై 6వ తేదీలోపు ఆయా కళాశాలల్లో హాజరు కావాలని పేర్కొన్నారు. ఓటున్న బోధనా సిబ్బంది వివరాలు కోరిన విద్యాశాఖ. ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తూ ఉపాధ్యాయ ఎన్నికలకు ఓటు హక్కు నమోదు చేసుకున్న వారి వివరాలను అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉన్నత పాఠశాలల్లో ఓటు హక్కు కలిగిన వివరాలు పంపాలని పేర్కొంది. జూలై 6వ తేదీలోపు ఈ జాబితాను సమర్పించాలని ఆదేశించింది. ఇంటర్మీడియట్ పారితోషికాలు చెల్లించాలి. ఎమ్మెల్సీ నరసింహారెడ్డి. ఇంటర్మీడియట్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు, ప్రశ్నాపత్రాల మూల్యాంకనం విధులకు హాజరైన లెక్చరర్లకు పారితోషికాలు చెల్లించాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు. మూల్యాంకనం నిధులు 25% మాత్రమే విడుదల చేసి మిగిలిన వాటిని ఇవ్వలేదని పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించి నిధులు విడుదల చేయలేదని, మరి ఈ విధులకు హాజరైన లెక్చరర్లకు ఎప్పుడు వస్తాయో అర్థం కాని పరిస్థితి నెలకొందని వెల్లడించారు. చదువుల్లో ఏపీ పరుగులు. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలలో తొలి ఏడాది నుంచే ఫలితాలు. కేంద్ర విద్యాశాఖ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో మెరుగైన స్థానం. 2018-19 విద్యా సంవత్సరంలో 725 పాయింట్లతో లెవెల్ 6లో నిలిచిన రాష్ట్రం 2019-20లో 811 పాయింట్లతో లెవెల్ 4 గ్రేడ్ 1కు పెరిగిన స్థాయి. 1000 పాయింట్ల సమగ్ర సూచిలో రాష్ట్రాలకు స్థానాల కేటాయింపు. ప్రస్తుతం అమ్మఒడి, నాడు నేడు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, బైజూస్ కంటెంట్, ట్యాబ్ల పంపిణీ తదితర ఎన్నో కార్యక్రమాలు అమలు చేయబోతోంది. తద్వారా రానున్న రోజుల్లో మరింత మెరుగైన స్థానం ఖాయం. ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు మరే రాష్ట్రంలోనూ కనిపించవు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కేంద్ర పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో రాష్ట్రం మంచి స్థానాన్ని దక్కించుకుంటే ఆ తర్వాత సంవత్సరాల్లో మదింపు పూర్తయితే తప్పక అగ్రభాగాన్ని నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.